నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో నిడదవోలు అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. త్వరలోనే నిడదవోలులో కార్యకలాపాలు సాగిస్తామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి కోరుకునేవారు, సంక్షేమాన్ని కోరుకునేవారు ఈ మూడు పార్టీల కూటమికే ఓటు వేస్తారనేటువంటి నమ్మకం నాకు ప్రగాఢంగా ఉంది. కొంత రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని సమీకరణాల వల్ల అవకాశం ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా శాసనసభ ఎన్నికల్లో దుర్గేష్ పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయం సాధించడానికి అన్ని విధాల సూటబుల్ గా ఉన్నటువంటి నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మా అందరూ జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమిష్టి కృషితోటి వారందరి యొక్క సహకారంతో నేను ముందుకు సాగుతాననేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.